వెల్కమ్ టు హెల్త్ 24/7. అన్ని రకాల మర్దనలు ఒకటి కావు. బడలికను తీర్చే ఇతరత్రా మసాజ్లకు, మెడికల్ మసాజ్కు ఎంతో వ్యత్యాసం ఉంది. ఆరోగ్య అవసరాల కోసం ఉద్దేశించిన మెడికల్ మసాజ్ వ్యాధులకు శాశ్వత చికిత్స కాకపోయినా, అదనపు ఉపశమనం ఫలితాలు పొందడం కోసం, పరిపూర్ణమైన ఆరోగ్యం సమకూర్చుకోవడం కోసం ఎంచుకోవచ్చు. మానసిక శారీరక ఒత్తిళ్లు వదిలించుకుని ఉపశమనం పొందడం కోసం మెడికల్ మసాజ్ను ఆశ్రయించవచ్చు. హలో వ్యూయర్స్, నా పేరు మాధురి చల్లగొల్ల, సర్టిఫైడ్ మెడికల్ మసాజ్ థెరపిస్ట్ని, ఓనర్ అండ్ ఫౌండర్ ఆఫ్ హీలింగ్ హ్యాండ్స్ అండ్ మెడికల్ మసాజ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు టాపిక్ మనం విప్లాష్. విప్లాష్ అంటే ఏంటి అంటే చాలా అదొక పదమే కొంచెం తేడాగా ఏంటో డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, కానీ చాలామంది మనం తెలియకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎలా అంటే హెడేక్, ఒక్కొక్కసారి బ్లర్డ్ విజన్ అంటే డబ్బా కొంచెం మసగ్గా కనిపించడం, లేకపోతే చెవుల్లో చెవు నొప్పి రావచ్చు, లేకపోతే చెవుల్లో ఏదో మోగుతున్నట్టుగా, గంటలు మోగుతున్నట్టు ఫీలింగ్, లేకపోతే మెడ నొప్పి, సరిగ్గా షోల్డర్ బ్లేడ్స్కి మధ్యలో అంటే వీపు మీద వీపులో మధ్యలో కొంచెం పెయిన్స్ రావడం, లేదా చేతుల్లోకి నొప్పులు రావడం. ఎక్కువ చాలామంది మెడ నొప్పిగా ఉంది, హెడేక్ వస్తుంది అని అంటారు. ఎందుకు ఏంటి అని చాలా కాలం బాధపడతారు కానీ తెలియదు అన్నమాట. మనం రోజు పిల్లలు అప్పటి నుంచి కూడా పెద్ద ఏజ్ అంటే ఏ వయసు అయినా కానివ్వండి, ఒక్కొక్కసారి జారి పడచ్చు, కింద పడతాము, లేకపోతే నడుస్తున్నప్పుడు ఎక్కడో స్కిడ్ అవుతాం, ఏ కా రాయి మీద వేసు కాలు పడుతుంది, సడన్గా జారుతాము, మెట్ల మీద జారి పడచ్చు, లేకపోతే మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాము బయటకు వెళ్ళినప్పుడు, ఈ బైక్ మీద డ్రైవ్ చేస్తున్నా, కారులో డ్రైవ్ చేయండి, ఆఖరికి బస్సుల్లో ఉండనండి, ఎక్కడన్నా ఉండనండి, మనం రోడ్ కండిషన్స్ కావచ్చు లేకపోతే ట్రాఫిక్ కావచ్చు, సడన్ బ్రేక్స్ అనేది చాలా కామన్. మనకి సడన్గా ఎవరైనా మన బండి ముందుకు వచ్చారు అంటే మనం సడన్గా బ్రేక్ వేస్తాము. వేసినప్పుడు అది ఆ సడన్ బ్రేక్ వేసినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే శరీరం అంతా ఒక కుదుపులాగా ముందుకి వెనక్కి అయిపోయి, తల ఉన్న వెయిట్ మన హెడ్కున్న వెయిట్ మూలాన మెడ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. అది ఆ జర్క్ని ఆ జర్క్ అయినప్పుడు ఒక దత్తం కనుక గట్టిగా మనం దాన్ని విదిలిస్తే కనుక అది ఎట్లయితే జర్క్ లాగా మూవ్ అవుతుందో అదేవిధంగా మన తల కూడా, సన్నటి మెడ మీద తల కూడా అదే విధంగా మూవ్ అవుతుంది. సో అట్లా అయినప్పుడు మనకి నర్వ్ డ్యామేజ్ కావచ్చు, ఇరిటేట్ అవ్వచ్చు, లేకపోతే మసిల్స్ ఏదైనా కొన్ని స్పాస్మిక్ మోడ్ అంటారు, ఆ సడన్గా బ్రెయిన్కి మనకి ఏదైనా షాక్ లాగా తగిలినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఏదైతే వీక్గా ఉంటుందో బ్రెయిన్ ముందే అది పడిపోకుండా, లేకపోతే హెడ్ ముందుకు వెళ్ళిపోయి సడన్గా ముందుకు పడిపోతే మెడ డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో బ్రెయిన్ ముందే ఇండికేట్ చేస్తుందండి శరీరానికి, మసిల్స్ని ఒక్కసారిగా టైట్ చేసేసుకుంటుంది పడిపోకుండా, దాని డ్యూటీ అది, దాని డ్యూటీ. సో ఇవి మనకి తెలియకుండానే అది సడన్గా బిగపట్టేటప్పటికి మసిల్స్ అన్నీ కూడా మిస్ అలైన్ అయిపోతాయి అనమాట. అలైన్మెంట్ వాటికి ఉన్న మసిల్ చైన్స్ కానివ్వండి, ఫ్యాషియల్ చైన్స్ కానివ్వండి, స్కెలిటల్ సిస్టంలో సబ్లక్సేషన్స్ అంటారు, మన బోన్స్ అన్నీ కొంచెం మూవ్ అవ్వచ్చు, అది చాలా లైట్గా అవ్వచ్చు. అది ఆ టైంలో ఒక్కరోజు రెండు రోజుల్లో నొప్పి ఉంటుంది, లేకపోతే అసలు నొప్పి కూడా తెలియదు, మనకి ఏం తెలియదు, ఏ డిస్కంఫర్ట్ ఉంది, నార్మల్గా మనం పని చేసుకుంటూ ఉంటాం. కానీ సడన్గా ఒకరోజు మనకి చేతిలో నొప్పి వచ్చేసింది అంటారు, అమ్మో నాకు సడన్గా నిద్ర లేసేటప్పటికి మెడ పట్టేసింది అనుకుంటారు, లేకపోతే తలనొప్పిలు తగ్గట్లేదు, నిద్ర పట్టట్లేదు, స్ట్రెస్గా ఉంది, డిప్రెస్డ్ అవుతున్నాను, ఎందుకు అవుతుందో తెలియదు నాకు అని అంటారు. సో చిన్న నేను చెప్పేది ఏంటంటే ఈ కండిషన్స్ అన్నీ కూడా అలాంటి ఆ చిన్న జర్క్ వలన అయ్యుండొచ్చు, దాన్ని విప్లాష్ కండిషన్ని విప్లాష్ అంటారు. ఇంకొకటి ఏంటంటే బాగా కొంచెం సివియర్గా అయిందనుకోండి, అదే వెనకాల చేరిన కారును కొట్టేశారు, లేకపోతే మనమే లింక్ ఏ కారును ఏ బండినో కొట్టేసాము, ఆ జర్క్కి యాక్సిడెంట్ అయిపోయి బస్సులో వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్ వేసి మనం పడుకుంటాము, సడన్ బ్రేక్ వేసినప్పుడు మనకు తెలియకుండా పెద్ద వెహికల్ కాబట్టి ఒక ముందుకి బాగా తూలి పడిపోతాం, ఆ టైంలో కూడా ఈ విప్లాష్తో పాటు ఇంకో కండిషన్ ఏంటంటే కంకషన్ అంటారు.
మనం బడి మెంచి కింద పడిపోవచ్చు. ఎట్లా అంటే తలకి ఎట్లా అవుతుందంటే ఆ జరుకుతో కుదుపుతోటి ఒక కోడిగుడ్డు కనుక పగలు కొట్టకుండా అలాగే పెట్టని షేక్ చేసేస్తే ఎలా అవుతుందో మన బ్రెయిన్ మన స్కల్లో అలా మూవ్ అవుతుంది. సో అట్లా అయినప్పుడు చాలామందికి తెలియకుండానే ఆ టైంలో ఏం లేదనుకుంటారు, కళ్ళు తిరిగిపోయి పడిపోతారు కొంతమంది, తర్వాత నార్మల్ అయిపోతారు. పాత నొప్పుల కింద చిన్న చిన్న నొప్పులే కదా, పాత నొప్పుల కింద అలాగే వదిలేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి చాలా సివియర్గా ఉంటాయి. ఎలా అంటే మెమరీ లాస్ ఒకటి, నిద్ర లేకపోవడం ఒకటి, నేను ఇందాక చెప్పినట్టు మెళ్ళో నొప్పులు, చేతుల నొప్పులు, నడుము నొప్పి రావచ్చు, లేకపోతే మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు, ఇరిటేటెడ్, బాగా ఇరిటబిలిటీ పెరిగిపోతుంది. అంటే ప్రతిదానికి విసుక్కోవడం, చిరాకు పడడం, ఇలాంటివన్నీ అవుతుంటాయి. నాకు 50 ఇయర్స్ 40 ఇయర్స్ 80 ఇయర్స్ కానీ ఎప్పుడు నాకు ఎలాంటి నొప్పి లేదు. సడన్ గా ట్రిగర్ అయ్యింది, ఈ మధ్య కాలంలో ఏదో చేశాను, ఈ పని చేశాను, లేకపోతే వెయిట్ లిఫ్ట్ చేశాను, లేకపోతే కొంచెం రాంగ్ గా పడుకున్నాను, పడుకున్నప్పుడు నాకు ఇట్లా అయిపోయింది అని అంటుంటారు. కానీ అది అప్పటికప్పుడు అయ్యేది కాదు. ఇది పాస్ట్ లో మీకు ఎప్పుడో ఏదో చిన్నగా జర్క్ అయ్యో, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, చిన్న యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, కింద పడిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో వీటిని మీరు అబ్జర్వ్ చేసుకుని సింప్టమ్స్ని ఎర్లీగా ఇమ్మీడియట్గా మీరు కనుక ట్రీట్ చేసుకుంటే మనకి పాత నొప్పుల కింద పడకుండా, ఇబ్బందులు లేకుండా, అంటే చాలా తొందరగా ట్రీట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం చిన్న చిన్న వాటికి హెడ్ఏకే కదా అని దాన్ని ఇగ్నోర్ చేసి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో మెడికల్ మసాజ్ థెరపీలో ఇవన్నీ పాసిబుల్. మీకు మేము చిన్న చిన్న పెయిన్ కాడించి, చిన్న పెయిన్ ఉన్నా కూడా దాన్ని ఇగ్నోర్ చేయం. ఓకే, ఈ పెయిన్ ఉంది అంటే దాన్ని ఎందుకు వస్తుంది అనేది దాన్ని రూట్ కాజ్ కనుక్కుని దానికి కావాల్సి వచ్చిన మళ్ళీ ఆయిల్స్ అవసరమైతే ఆయిల్స్ వాడతాం. ఇంకోటి ఏంటంటే మేము మెడికల్ మసాజ్లో మన వెస్ట్రన్ టైప్ ఆఫ్ టెక్నిక్సే కాకుండా కొన్ని ఆయుర్వేదిక్ టెక్నిక్స్ కూడా వాడతాం. అది మా స్పెషాలిటీ. ఎందుకు అనంటే ఆయుర్వేదంలో చాలా మంచి మంచి ఆయిల్స్ ఉంటాయండి. సో కొన్నిటికి ఇప్పుడు సపోజ్ నడు నొప్పి అన్నారు, లేకపోతే మెడ నొప్పి అన్నారు, దానికి తగ్గట్టుగా వాటికి సంబంధించిన ఆయిల్స్ వాడుతూ వాటికి ఉన్న ట్రీట్మెంట్స్ కూడా ఆయుర్వేదంలో డిఫరెంట్గా ఉంటాయి. కటీబస్తి అంటారు నడు నొప్పి అంటే డిస్క్స్కి వాటికి, అలాంటి చేసి మేము ఫస్ట్ న్యూరోమస్కులర్ థెరపీ మయోఫాషియల్ రిలీజ్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని కొంచెం దాన్ని ట్రీట్ చేసిన తర్వాత ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా కొంచెం బాగా డీప్గా ఆయిల్స్ అన్ని ఇంకా కొంచెం బాగా ఎక్కువగా, అది మెడికేటెడ్ ఆయిల్స్ కాబట్టి అక్కడ ఉన్న పెయిన్ని ఇన్ఫ్లమేషన్ని ఇంకా తగ్గించి టిష్యూ స్ట్రెంగ్త్ చేస్తాయి. చేసి దాని తర్వాత మీకు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే బాగుంటుంది, ఏ మళ్ళీ ఎన్ని రోజులకి రావాలి, ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతాయో చెప్తాం. యూజువల్గా ఇలాంటి వాటికి మీకు ఇమ్మీడియట్గా దెబ్బ తగిలిన వెంటనే మీకు మా దగ్గరకు వచ్చారు అంటే 3 to 4 sittings సరిపోతాయి. అదే కనుక అది పాత నొప్పి కింద పడిపోయి ఎప్పటి నుంచో మీకు ప్రాబ్లం ఉంది, ఇప్పుడు సడన్గా వచ్చింది నాకు, ట్రిగర్ అయ్యి బాగా ఎక్కువైంది అనుకున్నప్పుడు అది మీకు 10 to 15 sessions కూడా పట్టచ్చు. ఓకే, సో ప్లీజ్ మీరు ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేయకుండా, ఈ విప్లాష్ అన్నది ఒక కండిషన్, ఒక మనకి ఇంజురీ ద్వారా ఇంజురీ అయినప్పుడు వచ్చే కండిషన్ ఇది. దీన్ని ఇగ్నోర్ చేయకుండా చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి.